Bada, bada, quick, quick! ముందు వాడు బతకాలి. His condition is very critical. Physically, he's not responding bad. Mentally, he's fighting for his life. అంటే అతను దేనికోసమో ఎవరికోసమో బతకాలని బాగా ట్రై చేస్తున్నాడు సార్. రేపు పొద్దున కల్లా మీ మీద అటాక్ చేస్తున్నాడని మీ ముందు నుంచో పెడతాను సార్. సిటీలోని స్టాఫ్ ఎంత? 5,000. ఈ సిటీలో నా స్టాఫ్ 50,000. ఐఎమ్ బిగర్ దెన్ యూ అండ్ బెటర్ దెన్ యూ. ఐ నో వెన్ టు డూ, హౌ టు డూ అండ్ వాట్ టు డూ. కన్స్ట్రక్షన్ లోకి దిగాలనుకుంటే వాడు డిస్ట్రక్షన్ లోకి దిగాడు. బతకబట్టేగా మధ్యలో కాపాడిన వాడేవాడు. తల్లి కన్న బిడ్డవో ప్రాణాన్ని అడ్డేసి ఏంటి ప్రాణాల్ని కాపాడావు. థ్యాంక్ యూ బాబు. ఎందుకు అటాక్ చేశారు? నా కోడలి కోసం. తన కోసం? బిజినెస్ లో అర్జున్ పవార్తో మొదలైన గొడవ పర్సనల్ అయింది బాబు. వాడికి దేనికి పనికిరాడా? ప్రాబ్లం సాల్వ్డ్. థ్యాంక్ యూ సార్. జేపీ గారు మన రిలేషన్షిప్ పాతికేళ్ళు. మీరు పర్ఫెక్షన్ కోసం ప్రాణం ఇస్తారు, నేను పరువు కోసం ప్రాణం ఇస్తాను. ఇద్దరం విలువలకు విలువ ఇచ్చేవాళ్ళమే. లెట్స్ టేక్ ఇట్ టు ద నెక్స్ట్ లెవెల్. మీ అమ్మాయిని మా ఇంటికి ఆర్డర్గా పంపిస్తే మా కుటుంబం బాగుంటుంది. ఇది ప్రాజెక్ట్ కోసం కాదు, మీ పెంపకం మీద ఉన్న నమ్మకం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ. శుభం. జరగనివ్వండి. తమ్ముడి పక్కన ఉండాల్సింది వాడింటి కోడలుగా వెళ్తుంటే శుభం. తాలి పడక ముందు తీసుకొస్తే ఒక ఐఏఎస్ కూతురి తీసుకొచ్చిన పవార్ అంటారు. అదే తాళి పడ్డాక వాణ్ణి లేపేసి తీసుకొస్తే అశ్వత్ నారాయణ వర్మ ఇంటి కోడల్ని లేపుకొచ్చిన పవార్ అంటారు. ఓ, వాడి పరువు చచ్చి నడి రోడ్డు మీద పడాలి. అలా తాళి కట్టగానే చంపేశారు. నా కొడుకుని చంపేసి సగం గెలిచారు. నా కోడల్ని తీసుకెళ్ళి పూర్తిగా గెలవాలని అటాక్ చేశారు. నువ్వు రాకపోతే అదే జరిగేది. అంతానికి పరువుకి జరిగిన యుద్ధంలో తన
ఎంతో అన్యాయంగా బలైపోయింది బాబు. తల్లి లేని పిల్ల సార్, నా బిడ్డ జీవితం ఇలా అయిపోతుంది అనుకోలేదు. విధి, ఏం చేస్తాం? అమ్మాయిని ఇంటికి తీసుకెళ్దామని. తీసుకెళ్ళి పవార్ నుంచి గంట హోల్ చేయగలవా? తన్ని తీసుకెళ్తాడు. ఇప్పుడు తన్ని కూతురు కాదు, ఈ ఇంటి పరువు. తను ఇక్కడే ఉండాలి, ఉంటుంది ప్రాణం ఉన్నంత వరకు. కావాలంటే అమ్మాయిని ఒకసారి చూసేయాలండి. ఆడబిడ్డకి ఎవరైనా అన్యాయం చేస్తే తండ్రికి చెప్పుకుంటారు, తండ్రి అన్యాయం చేస్తే సరిదిద్దుకునే అవకాశం కూడా ఆ దేవుడు నాకు ఇవ్వలేదమ్మా. ఓడిపోయాను. కష్టం దేవుడిచ్చిన శాపం, కన్నీళ్ళు ఆ శాపాన్ని కడిగే వరం. ఏడవమ్మా, గంగాజలం కంటే పవిత్రమైంది ఏదన్నా ఉందంటే అది కన్నీరే. ఏడు ఏడు. ఇవే నీ చివరి కన్నీళ్ళు, ఇదే నీ చివరి కష్టం. స్వీటీ, ఎవరున్నా లేకున్నా, ఎవరొచ్చినా రాకున్నా, నీకు నేనున్నా. ఐ లవ్ యూరా ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. చచ్చేంత వరకు, చచ్చేంత వరకు. విల విల విలవాలే పొద్దుకి రంగులు మళ్ళీ ఉదయించేలా, భగ 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 సూర్యుడి హేలా. జల 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 జారే కన్నుల గంగా జలముల పరుగాగేలా, ధగ 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 వీరుడి ఊడా. అగ్గి శిఖలలోన చిక్కిన మల్లె మొగ్గ కోసం మంచు కరటమై దూసుకు వచ్చిన సైనికుడు, సైనికుడు కత్తి కొనలలోన చిక్కిన పావురాయి కోసం ప్రాణ కవచమై రణముకు వచ్చిన రక్షకుడు, రక్షకుడు గుండె లోతులో తెగిన గాయమై తబువు న్యాయమై వచ్చాడు, పంచు కోటలో రాకుమారి పెదవంచులపై చిరునవ్వవుతాడు. వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్షకుడే, వీడే వీడే నీ లక్షల సైన్యం, వీడే 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 నిన్ను హరివిల్లుగా మారుస్తాడే, వీడే వీడే నీ బలము బలగం, వీడే. వెతికిచ్చే వాడు ఆ చె
చేసావో కాల్చేసావో, నీ కలలన్నీ బ్రతికించేవాడు నువ్వు, మరచిన నిన్ను మరువని జ్ఞాపకంగా తిరిగొచ్చాడు, నిన్ను వలచిన పడమరంచుకొన కంచున మొలిచిన ఊరు వీడు. వీడే వీడే నీ తక్షణ రక్షణ లక్షకుడే, వీడే వీడే నీ లక్షల సైన్యం వీడే. శుభకార్యానికి పిలిచినా రాని వదినొచ్చిందేంటి? శుభకార్యాలు చూసుకొని చేసుకోవాలి. గొడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. అడుగు పెట్టింది, అరిష్టం జరిగింది. జరిగింది దారుణం, జరగబోయేది ఘోరం. ఆపాలి. దానికి మార్గం హోమం, మృత్యుంజయ హోమం. హంసలదేవికి బయలుదేరుతున్నాం తనతో సహా. ఎప్పుడు బయటకొస్తామని పవర్ ఎదురు చూస్తున్నాడా? దేవుడు కన్నా గొప్పవాడా? వెళ్తున్నాం. ఇతనెవరు? తనే కాపాడింది మన ఫ్యామిలీతో. ఆ అమ్మాయి మాత్రమే వస్తుంది. నీ పేరు? గగన్ సార్. ఎలా ఉంది? ఓకే సార్. ఎక్కడికైనా వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకో. ఇఫ్ యూ రిక్వైర్ ఎనీథింగ్ నా పిఏ నెంబర్ అందులో ఉంది, ఫోన్ చేయి, అరేంజ్ అయిపోతుంది. షాఫర్, ఇతను ఎక్కడికి ఉంటే అక్కడ దింపేయి. థ్యాంక్స్ ఫర్ సేవింగ్ మీ.